పరిశేలుకు మరి యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య ఉన్న పెద్ద తేడాల్లో ఇది ఒకటి ఈవెన్ బిట్వీన్ ది డిసైపుల్స్ ఆఫ్ జీసస్ అండ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు మరియు యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య ఉన్న తేడాల్లో కూడా ఇది ఒకటి ఆఫ్ కోర్స్ ది డిసైపుల్స్ ఆఫ్ జీసస్ హడ్ నెవర్ నోన్ ఎనీ ఎగ్జాంపుల్ అదర్ దెన్ ద ఎల్డర్స్ ఆఫ్ దట్ చర్చ్ హూ వర్ ఫారిసీస్ యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ఇంతకు ముందు ఎవరూ మాదిరిగా లేరు వాళ్ళ పెద్దలుగా ఉన్న పరిశేలు తప్ప

మనం యేసుక్రీస్తు ప్రవాలే మారామా లేదా అని చెప్పటానికి ఇది ఒక మంచి పరీక్ష నేను నమ్ముతున్నాను ఆర్ వెదర్ వి ఆర్ కంటిన్యూయింగ్ లైక్ ద ఫారిసీస్ లేక మనం ఇంకా పరిసేయుల వలే కొనసాగుతున్నామా ఆ నేచురల్ టెండెన్సీ ఇస్ ఓన్లీ టు టాక్ టు ది అడల్ట్స్ బికాజ్ వి ఆర్ బోర్న్ ఫారిసీస్ స్వాభావికంగా మనం ఏం చేస్తుంటాం అంటే పెద్దవాళ్ళతోనే మాట్లాడటానికి ఇష్టపడుతుంటాం ఎందుకంటే మనం పరిశీలి వల్లే జన్మించాం మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా but if the holy spirit has shown you jesus christ in the gospels he'll make you like him కాని పరిశుద్ధాత్మడు సువార్తల్లోన యేసుక్రీస్తు ప్రభువును నీకు చూపించినట్లయితే నీవు కూడా ప్రభువు వలే మారుతావు i'm not thinking of from tomorrow onwards you're going to artificially talk to the children నుంచి మీరందరూ కూడా ఏదో కృత్రిమంగా పిల్లలతో మాట్లాడాలని నేను ఆశించట్లేదు that's an act అది కేవలం నటన ఇట్స్ లైక్ అమాస్క్ యు పుట్ ఆన్ అది నీవు వేసుకున్న ముసుకొలే ఉంటుంది

That's a వెరీ వెరీ గుడ్ టెస్ట్ particularly ఫర్ those of us who already think we are pretty spiritual. ఇప్పటికే మనం ఏదో గొప్ప ఆత్మీయులు అనుకుంటే మనందరికీ కూడా ఇది ఎంతో మంచి పరీక్ష జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ ఆన్ దాట్ లైన్ నీవు ఆ విధంగా ఉన్నావో లేదో చూసుకో ఐ వాంట్ టు షేర్ ఎ వర్డ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథంలో నుండి కొన్ని వచనాలు మీతో పంచుకుంటాను

అయితే అప్పుడప్పుడు ఇస్రాయలీలను విడిపించటానికి దేవుడు ఒక్కొక్క న్యాయధిపతిని లేవనెత్తుతూ ఉన్నాడు బట్ మోస్ట్ దోస్ డెలివరర్స్ వి డోంట్ నో వే దే కేమ్ ఫ్రమ్ కానీ వారిలో అనేక మంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనకు తెలియదు దే సడన్లీ అపియర్ ఆన్ ద సీన్ వాళ్ళు అకస్మాత్తుగా ఆ దృశ్యంలో మనకు కనబడతారు ఆల్ ద జడ్జెస్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ ఇఫ్ యు హవ్ స్టడీ దట్ బుక్ ఎక్సెప్ట్ వన్ ఆ న్యాయధిపతుల గ్రంథంలో మనం న్యాయాధిపతులందరి గురించి చదివినప్పుడు ఒక్కరు తప్ప

clever people who go through periods of fasting and prayer but it's as empty as the fasting of the pharisees ఎంత మంది ధనవంతులు మరియు తెలివి గల వాళ్ళు కూడా ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తారు కానీ పరిసేయులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎంత శూన్యమో వీళ్ళు కూడా ప్రార్థన చేసినప్పుడు అంతే శూన్యంగా ఉంటుంది ఇట్స్ అ ఫార్మ్ ఇట్స్ అ రిచువల్ అది ఒక ఆచారము ఒక సాంప్రదాయము ఇట్స్ సంథింగ్ వేర్ ఐ విచ్ ఐ డు టు కంగ్రాట్యులేట్ మై సెల్ఫ్ ఏదో నన్ను నేను అభినందించుకోవడానికి చేసే ప్రార్థన అది ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ టైప్ ఆఫ్ రబిష్

తెలివితేటలు తేటలు కూడా దీనులుగా ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు కొంతమంది ఉన్నారు కానీ ఎంతో అరుదు సో దిస్ Mother was longing and కబట్టి తల్లి కూడా బిడ్డల గురించి ఎంతో ఆశపడుతూ వన్ డే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ షి గాట్ an answer అనేక సంవత్సరాల తర్వాత ఒక్క రోజున ఆమెకు జవాబు లభించింది an angel of the lord appeared to her in మూడవ వచనంలో దేవదూత ఆమెకు ప్రత్యక్షమయ్యాడు

ఆ రోజుల్లో దేవుని ఎలా భక్తి కలిగి ఉన్నావు అంటానికి సూచన ఏంటంటే ఆ తల మీద మంగళ కత్తి వేయించకుండా ఉండటం జుట్టు పెంచుకోవటం విషయాన్ని కూడా చెప్పాడు ఆమె వెంటనే వెళ్ళి తన భర్తకు చెప్పింది

but he said i'm going to have a son he's going to give me and i'm not to give him any strong drink or wine etc it's going to be a nazirite నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్ష రసమునే గాని మద్యంనే గాని త్రాకొండము అపరిctరమైన దేన్నైనను తినకొండమని చెప్పాడు అని చెప్పింది అతడు దేవునికి నాజీరు చేయబడినవాడయెండును అన్నాతో చెప్పాడు ఆ తర్వాత తండ్రి ఈ విధంగా ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు గ్రేట్ when a mother can stir her husband to pray ఒక <laughs> తల్లి

ఒక వ్యక్తి ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి ఇదంతొ అద్భుతమైన విషయం ఐ మీన్ టు హావ్ an angel visit your home once ఇట్selves <laughs> a fantastic థింగ్ మీ ఇంటిని దేవదూత ఒక్కసారి దర్శించటమే ఎంతో అద్భుతమైన విషయం అది మోస్ట్ ఆఫ్ us have never had an angel come to our house even once మా నేళ్ళకు కనీసం దేవదూత ఒక్కసారి కూడా రాలేదు అండ్ టు బి సో బోల్డ్ అస్ సే ది లార్డ్ సెంట్ హి మ సెక్ండ్ టైమ్ ఐడ్ లైక్ టు మీట్ హి ఇతరుం ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా మరలా ఇంకోసారి పంపించండి నేను దర్శించాలి చూడాలంటున్నాడు అంటున్నాడు యు రియల్లీ హాడ్ అతడు నిజంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అండ్ దిస్ టైం లుక్ ఎట్ ద ప్రేయర్ హి ప్రేడ్ ఈ సారి ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి A lot of us pray that oh, the angels will come and bless our home with money అండ్ uh, prosperity and health and all మనలో అనేక మంది విధంగా ప్రార్థన చేస్తాము దేవదూత మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదించాలని బాగా డబ్బులు ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని అభివృద్ధి చెందించాలని ఈ విధంగా చేస్తుంటాం ఐ డోంట్ నో వెదర్ మనో వాస్ సిక్ ఆర్ వాట్ బట్ దట్స్ నాట్ వాట్ హి ప్రేడ్ ఫర్

నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యెద్దకు వచ్చి పుట్టబొవ్వ ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనేను టెల్ us how, how shall ఆ బిడ్డను మేము ఏ విధంగా పెంచాలో మాకు తెలియజేయ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యు పేరెంట్స్ టు ప్రే తల్లిదండ్రులైన మీరందరూ కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలని నేను ప్రోత్సహిస్తున్నాను అండ్ దెన్ another day the woman was sitting alone and her husband was not with her and the angel appeared

తల్లులుగా మీ పిల్లలకు మీరు చేయదగిన శ్రేష్టమైన సంగతి ఏంటంటే నీ భర్తకు నీవు విధేయత చూపించటమే థ్యాంక్ యూ కెన్ డూ ఫర్ యూ చిల్డ్రన్ నీ బిడ్డకు నీవు చేయగలిగిన అతి శ్రేష్టమైన కార్యం అది యూ మే నట్ బి సో క్లబ్ నీ భర్త అంత తెలివితేటలు కలిగిన వాడు అయి ఉండకపోవచ్చు హ్యూ మె నాట్ బి ద వన్ హూ హెస్ విజన్స్ ఆఫ్ గాడ్ లైక్ యూ హ్యా నీవు కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క దర్శనాలను అతడు కలిగి ఉండకపోవచ్చు లైక్ దిస్ ఉమెన్ హ్యా ఈ స్త్రీ కలిగి ఉన్నట్లుగా ఈవెన్ ద సెకండ్ టైమ్ ఈవెన్ ద ఫాదర్ ప్రైజ్ ది ఏంజెల్ అపియర్స్ టు ద Mother రెండోసారి కూడా తండ్రి ప్రార్థన చేసిన దేవదూత వచ్చి తల్లిని దర్శించాడు లుక్ అట్ her humility ఆమె యొక్క దినత్వాని చూడండి నాట్ సంథింగ్ టు బోస్ట్ అబౌట్ ఏదో దాని బట్టి అతిశయించలేదు గానీ దర్ ఆర్ మెనీ 维మెన్ హూ థింక్ దే ఆర్ వెరీ స్పిరిచువల్ అండ్ హూ బాస్ ఇట్ ఓవర్ దేర్ హస్బండ్స్ అనేక మంది స్త్రీలు ఉన్నారు వాళ్ళేదో ఆత్మీయలం అనుకొని తమ భర్తల్ని ఏలటానికి ప్రయత్నిస్తుంటారు

నా ప్లీజ్ టెల్ మీ వన్స్ అగైన్ వాట్ విల్ దిస్ బిస్ బాయ్స్ మోడ్ ఆఫ్ లైఫ్ బీ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవ చేసాడు వాట్ హి వాస్ ఆస్కింగ్ వాస్ ఇన్ టుడేస్ టర్మ్స్ ఈ రోజు మన మాటల్లో చెప్పుకోవాలంటే ఆయన ఏం అడుగుతున్నాడు అంటే టెల్ us హౌ షల్ వి బ్రింగ్ హిమ్ అప్ సో దట్ హి కెన్ ఆ బిడ్డను మేము ఏ విధంగా పెంచాలో దయచేసి చెప్పండి

ఐ డోంట్ నో ఓ గాడ్ వట్ దిస్ లిటిల్ బేబీ ఇస్ గోన్ టు బీ వెన్ హి గ్రోస్ అప్ ఓ ప్రభు ఈ చిన్న బిడ్డ ఎదిగిన తర్వాత ఏమవుతుందో ఏమవుతాడో నాకు తెలియదు వాట్స్ హిస్ వర్క్ గోన్ టు బీ ఆన్ ఎర్త్ ఈ భూమి మీద అతడు చేయవలసిన పని ఏంటి యు డోంట్ సెండ్ బేబీస్ ఆన్ టు ఎర్త్ జస్ట్ ఫర్ నథింగ్ ఏ కారణం లేకుండా ఏ ఉద్దేశం లేకుండా ఊరికనే ఒక బిడ్డని ఈ భూమి మీదకు పంపించవు దేర్ ఇస్ ఎ ప్లాన్ అండ్ ఎ వర్క్ అండ్ ఎ వొకేషన్ ఒక ఉద్దేశం ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక పని ఉంది ఆ బిడ్డ ఎడ్ల

ఈ చిన్న బిడ్డ దేవుని సేవ చేయబోతున్న ఒక దైవజన్కి భారీగా అవుతుందా మేబీ ఈస్ గోన్ బీ సమన్ విల్ సర్వ్ ద లార్డ్ లేక ఈ బిడ్డ దేవుని సేవించే ఒక దైవజనుడిగా అవుతాడా ఓ గాడ్ వి నో నథింగ్ ఓ ప్రభువా మాకు తెలియదు బట్ ప్లీజ్ హెల్ప్ us కానీ మాకు సహాయం దయచేయండి గ్రేట్ ఎగ్జాంపుల్ ఎంతో గొప్ప మాదిరి గ్రేట్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఎంతో ఎంతో గొప్ప మాదిరి And the angel said, Let the woman pay attention, verse 13, to all that I have said. You really don't need anything else, mothers. Just pay attention to all that God has said in this book, the Word of God.

Even after we came to the Lord, we backslid and went away because we didn't have good teachers. We sat in dead churches who were only interested in our money, not in our soul. And we went astray. But now God has brought you to a place where you hear God's word plain and simple.

అనేక సంవత్సరాల క్రితమే దశాబ్దాల క్రితమే నా సొంత సమస్యల గురించి ఏడవటం అనే విషయాన్ని నేను మర్చిపోయాను నేను చెప్పాను ప్రభు కానీ నేను ఇతరుల సమస్యల గురించి నేను కన్నీళ్లు కరుస్తాను మనం ఒక పాటలో పాడినట్లుగా ఆయన సొంత చింతల గురించి ఆయన ఏడవలేదు కానీ నా గురించి ఆయన చెమట రక్తంగా మారింది

మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం కేర్ఫుల్ ఎవర్ వన్ ఆఫ్ బేబీస్ చిల్డ్రన్ బిలీవ్ ఇన్ మీ టు ఉండండి నా ఎందు విశ్వాసం ఉంచి చిన్న వారిలో ఎవరిని అభ్యంతరపరచకుండా యు నో వాట్ యూ షుడ్ డూ నీకు తెలుసా మీరు ఏం చేయాలి గో టు హార్డ్‌వేర్ షాప్ మీరు ఒక హార్డ్‌వేర్ షాప్ వెళ్ళి ఐ యామ్ జస్ట్ దానికి వివరణ నేను చెప్తున్నాను బై ఎ మిల్ స్టోన్ ఒక పెద్ద తిరుగటి రాయి కొనుకొని గివ్ బ్యాక్ సేయింగ్ దట్స్ నాట్ హెవీ ఎనఫ్ ఒకవేళ అదంత బరువు లేకపోతే మరలా తిరిగి ఇచ్చి వేసి క్యూ మీ హెవీ వన్ బాగా బరువు ఉన్నది తీసుకోండి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ హెవీ మిల్ స్టోన్ కనీసం ఐదు వందల పౌండ్ల బరువు ఉండాలి ఎంతో పెద్ద తిరగటి రాయి అండ్ దాని గిరా గుడ్ స్ట్రాంగ్ రోప్ దట్ విల్ నాట్ బ్రేక్ గట్టిగా ఉండే థర్డ్ కొనుక్కోండి అండ్ టైట్ రౌండ్ ఇట్ స్ట్రాంగ్లీ బాగా గట్టిగా తిరగటి రాయి కట్టండి అండ్ ఫైన్ ద నియరెస్ట్ డీప్ వాటర్స్ దగ్గరలో ఎక్కడైతే లోతైనా జలములను మీరు కనుగొంటారు రివ్ రిబర్ ఆల్ లేక్ ఆస్ సీ అదొక చెరువు కానీ లేకపోతే నది కానీ సముద్రం కానీ టైట్ రౌండ్ యువర్ నెక్ దీన్ని మీ మెడ కట్టుకోండి కొంచెం జంప్ వెల్ వెళ్ళి దాంట్లో దోకండి సమ్ పీపుల్ సే బ్రదర్ జాక్ స్పీక్ స్ట్రాంగ్లీ కొంతమంది అంటారు జాక్ పున్ గారు ఎంతో కఠినంగా మాట్లాడతాడని యు యావన్ హెర్డ్ జీసస్ మీరు ఏసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు వినలేదు లేదు యు ఆవిన్ రోద్ ద బైబౌ దట్స్ వై యు థింక్ ఐ స్పీక్ స్ట్రాంగ్లీ మీరు బైబిల్ చదవలేదు అందుకే నేనేదో కఠినంగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటారు

Let's get back to the Bible and not leave it to Sunday school teachers. మనం బైబిల్ యొద్దకు తిరిగి వద్దాం కేవలం సండే స్కూల్ ఉపాధ్యాయులకు వదిలివేయవద్దు ఐ నెవర్ డిపెండెడ్ ఆన్ సండే స్కూల్ టీచర్స్ ఫర్ మై చిల్డ్రన్ నా బిడ్డల కోసం నేను సండే స్కూల్ ఉపాధ్యాయుల మీదే నేను ఎప్పుడు ఆధారపడలేదు ద బైబుల్ సెట్ ఫాదర్స్ ఐ డి నాట్ చేంజ్ ఇట్ టు సండే స్కూల్ టీచర్స్ బైబుల్ తండ్రులారా అని చెప్తుంటే నేను సండే స్కూల్ ఉపాధ్యాయులారా అని పెట్టలేదు అక్కడ యు ఫాదర్ తండ్రి అయినా నీవు అండ్ ఇఫ్ యూ ఆర్ డెడ్ లాస్ ఇస్ అ ఫాదర్ దెన్ ద మదర్ ఒకవేళ నువ్వు ఎందుకు పనికిరాని తండ్రి అయితే ఆ పనిని తల్లి చేస్తుంది సో వి want to టేక్ ఇట్ seriously because వి బిలీవ్ the world is getting worse and worse and worse and worse and worse. మనం దీని ఎంత తీవ్రంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ లోకం ఎంతో దౌర్భాగ్యంగా 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 మారిపోతుంది. The people who are having children today <laughs> have it much more difficult than I had it when I raised my children 40 years ago. నేను నా పిల్లల్ని 40 సంవత్సరాల క్రితం పెంచిన దానికంటే కూడా ఇప్పుడు పిల్లలు ఉన్న వారికి ఇంకా ఎంతో కష్టంగా ఉంది.

ఇట్స్ ఆల్వేస్ సఫిషియన్ ఒకవేళ నీకు ఇంకా ఎక్కువ కృప కావాలంటే దేవుడు ఎప్పుడు ఎక్కువగా ఇస్తాడు ఎప్పుడు నీకు చాలినంతగా ఇస్తాడు ఇఫ్ ఇట్స్ టఫర్ హియర్ దెన్ యుల్ గివ్ యుల్ గెట్ మోర్ గ్రేస్ దెన్ ఐ డిడ్ ఒకవేళ ఇప్పుడు నీకు ఇంకా కష్టంగా ఉన్నట్లయితే నాకంటే ఎక్కువగా కృపను మీకు అనుగ్రహిస్తాడు బట్ గ్రేస్ ఇస్ ఆల్వేస్ సఫిషియన్ కానీ ఎప్పుడు కృప చాలినంతగా దేవుడు ఇస్తాడు అకార్డింగ్ టు ది ఈవిల్ ఆఫ్ ది వరల్డ్ వై సిన్ అబౌండెడ్ గ్రేస్ అబౌండెడ్ మచ్ మోర్ ఈ లోకంలో దుష్టత్వం ఎంత విస్తరిస్తుందో పాపం ఎంత విస్తరిస్తుందో కృప కూడా అంతే విస్తరిస్తుంది లెట్స్ బిలీవ్ దట్ ఫర్ యువర్ చిల్డ్రన్

ఇట్స్ సచ్ గ్రీఫ్ టు మై హార్ట్ టు సీ దట్ సమ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ హు హావ్ గ్రోన్ అప్ హియర్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద లార్డ్ ఇక్కడ పెరిగిన మన పిల్లలు కొంతమంది ప్రభువును వెంబడించకపోవటం నేను చూసి నా హృదయం ఎంతో దుఃఖిస్తుంది దట్స్ అ గ్రీఫ్ అది దుఃఖము and i pray they will repent దాని గురించి మీరు పశ్చాత్తాపడలాగు నా మారు మనసు పొందలాగు నేను ప్రార్థన చేస్తున్నాను ఐ హోప్ యు పేరెంట్స్ ఆర్ క్రయింగ్ అవుట్ టు గాడ్ నాట్ సిట్టింగ్ బ్యాక్ లేజీలీ తల్లిదండ్రులైన మీరు సోమర్లగా కూర్చోకుండా మీ బిడ్డల గురించి మొరపెట్టాలని నేను ఆశిస్తున్నాను క్రయింగ్ అవుట్ టు గాడ్ అండ్ ఫాస్టింగ్ అండ్ ప్రయింగ్ గాడ్ విల్ బ్రింగ్ యువర్ చిల్డ్రన్ బ్యాక్ టు హిమ్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవునికి ఈ విధంగా మొరపెట్టాలి మరలా వారు ప్రభు వైపు తిరుగునట్లుగా సహోదరి సహోదరులారు ఎంతో తీవ్రమైన విషయము

ప్రేమతో హెచ్చరించిన ఈ మాటలను దయచేసి సహించండి